వెల్కమ్ బ్యాక్. రాజకీయ పరమైనటువంటి కొన్ని అంశాల వల్ల, కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాల వల్ల, విభేదాల వల్ల చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి ఇటు చంద్రబాబు కానివ్వండి, అటు దగ్గుబాటి ఫ్యామిలీ కానివ్వండి, మొత్తానికి ఒక ఫంక్షన్లో కలవడం, కలిసిన తర్వాత గతంలో కొన్ని సందర్భాల్లో కలిసినప్పటికీ అంత క్లోజ్గా మూవ్ అవ్వని సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి అలా కాకుండా చాలా క్లోజ్గా మాట్లాడుకోవడం, పక్కనే బాలకృష్ణ గారు కూడా ఉండి అందరూ చాలా సరదాగా మాట్లాడుకోవడం పట్ల, రెండు ఫ్యామిలీస్ ఒక కలిసి టైం స్పెండ్ చేయడం పట్ల కొంత ఒక చర్చ అయితే నడుస్తుంది. ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి రెండు ఫ్యామిలీస్ మధ్యలో అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. టీడీపీలో కొంత ఇది ఒక శుభపరిణామంగానే చూస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ కానివ్వండి, ఇటు టీడీపీకి కానివ్వండి, ఇది కాస్త ఒక మంచి పరిణామంగానే చాలామంది భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మా ఇన్పుట్ ఎడిటర్ రజిత గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రజిత గారు, ఇలా ఈ రెండు ఫ్యామిలీస్ కలవడం, ఒక మంచి టైం స్పెండ్ చేయడం అనేది ఇటు టీడీపీలో కానీ ఇటు నందమూరి ఫ్యామిలీకి సంబంధించి కానీ ఒక కీలకమైన అంశం కానీ చెప్పుకోవచ్చు. సో ఎలాంటి చర్చ నడుస్తుంది అసలు? నందు ఇప్పటివరకు కూడా దాదాపు అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి, ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇద్దరి మధ్య కూడా ఇటు అంటే అటు నందము ఇటు దగ్గుపాటి ఫ్యామిలీ, అదేవిధంగా నారా ఫ్యామిలీ, చంద్రబాబు గారి ఫ్యామిలీ ఇద్దరి మధ్య కూడా పెద్దగా అంటే అక్కాజెల్లెళ్ళ మధ్య ఉన్నప్పటికి కూడా ఇద్దరు తోడళ్ళు ఎన్టీఆర్ అల్లుళ్ళు ఇద్దరి మధ్య కూడా సంబంధాలు కొంత అంత బాగా ఉండేవి కాదు అని అనేది ఎప్పుడు కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంటుంది. ముఖ్యంగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇద్దరు అల్లుళ్ళు కూడా రెండు గ్రూపులుగా పార్టీలో రెండు వర్గాలుగా ఉండేవి అని అనేది ఆనాడు. ఎందుకంటే ఇప్పుడు గోశాల ప్రసాద్ గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా దీనికి సంబంధించి వివరిస్తారు. అయితే ఇలాంటి అంటే ఇద్దరి రెండు గ్రూపుల వల్లే 89లో ఒక రకంగా పార్టీ ఓడిపోవడానికి కూడా ఇలాంటి ఒక ఈ గ్రూపులు ఇద్దరు రెండు గ్రూపులుగా ఉండడమే కారణము అని చెప్పి చెప్తా ఉంటారు. అయితే ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే ముందుగా కొంత అయోధ్య కుదిరినప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రి అయినాక కొంత దగ్గుపాటి దూరంగా ఉండటము, 2004లో ఏకంగా పార్టీని వదిలేసి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, అదేవిధంగా పురంధరేశ్వరి ఇద్దరు కూడా కాంగ్రెస్లో చేరడం, ఆ తర్వాత చివరికి ఇటు దగ్గుపాటి అదేవిధంగా పురంధరేశ్వరి కుమారుడు హితేష్ ఇద్దరు కూడా వైసీపీలోకి వాళ్ళు రావడము, పురంధరేశ్వరి బీజేపీలో ఉండడం, ఇలా మొత్తం మీద రకరకాలుగా ఒక పొలిటికల్ జర్నీ అనేది నడిచింది. ఇటు తెలుగుదేశం పార్టీ మాత్రం చంద్రబాబు గారి నాయకత్వంలో అది అలానే కొనసాగుతోంది. అయితే అనేక సందర్భాల్లో మనం చూసిన ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్లో కానీ, వివాహ పెళ్ళిళ్ళల్లో కానీ, శుభకార్యాల్లో ఎక్కడ చూసినా కానీ ఈ రెండు కుటుంబాలు కూడా పెద్దగా, లేదా ఇద్దరు అల్లుళ్ళు కానీ అదేవిధంగా ఈవెన్ అక్కాజెల్లెళ్ళు కూడా పెద్దగా మాట్లాడుకున్నట్లుగా కనిపించేవాళ్ళు కాదు. కానీ అలాంటిది ఈరోజు నిజంగానే నందమూరి అభిమానులందరికి కూడా ఒక రకంగా కన్నుల పండవగానే మనం చెప్పాలి. అయితే దీనికి కొద్ది రోజుల ముందు కూడా అంటే అంతకుముందు అంతగా సత్సంబంధాల్లోని కుటుంబాల మధ్యలో భువనేశ్వరి ఇష్యూ వచ్చినప్పుడు అందరికంటే ముందుగా స్పందించింది దగ్గుపాటి పురంధరేశ్వరే. అంటే ఎన్ని గొడవలున్నా ఏమున్నా అసలు విషయానికి వచ్చేసరికి కుటుంబ పరంగా లేదా నైతిక పరంగా ఎలాంటి దాడులు వచ్చినప్పుడు మేమందరం ఒకటే అనే ఒక మెసేజ్ ఫస్ట్ స్పందించడం ద్వారా ఆ రోజు దగ్గుపాటి పురంధరేశ్వరి ఇచ్చారు. అప్పటి నుంచి కూడా సరే కొంత ఒక పాజిటివ్ వాతావరణం నడుస్తోంది, కుటుంబం అంతా కలిసి ఒక చోట మీడియాతో మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూసాం నందు. అలాంటిది ఈరోజు ఏకంగా అందులో ఇద్దరు తోడల్లుళ్ళు కూడా, ఒకప్పుడు ఇద్దరు ఉప్పు నిప్పుగా తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న ఇద్దరు తోడల్లుళ్ళు ఒకే పార్టీలో ఉన్న రెండు వర్గాలుగా ఉన్నారు, ఆ తర్వాత వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికి కూడా ఈరోజు ఇద్దరి మధ్య కూడా ఒక కార్డియల్ రిలేషన్ అనేది కనిపించింది. ఇది నిజంగానే అంటే ఒక మంచికే భవిష్యత్తులో ఇటు నందమూరి కుటుంబం ఇలా ఉండడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక మంచి శుభ పరిణామం అనేది అందరూ కూడా అభిమానులు అందరూ కూడా చూస్తున్నారు నందు. రైట్, థ్యాంక్ యూ అజిత గారు.